హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం అయితే 6:10 అవుతుందండి. ఇంక మాకైతే బయట బాల్కనీలోంచి చూస్తే ఎలా ఉంటుంది, శీతాకాలం పొద్దు కదండి, తొందరగా తెల్లారదు శీతాకాలం. నేనైతే నా కిచెన్ వర్క్ అయితే నేను స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు పొద్దునే లేవగానే నేను ఇంకా బ్రష్ అయితే చేసుకుని ఇక వాటర్ అయితే తాగుతానండి, కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని. రాత్రి కడిగేసిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడివక్కడే సర్దేసుకుంటాను. రాత్రి పడుకునే ముందే మనం కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుని పడుకుంటాం కాబట్టి ఇంకా పొద్దున్నే లేవగానే ఇంకా మనకి మైండ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్లో ఇప్పుడు ఏ వర్క్ చేసుకోవాలన్నా మనం వెంటనే టకటకా చేసేసుకొచ్చండి, అన్నీ క్లీనింగ్గా ఉంటాయి కాబట్టి. వాటర్ వేడైనాయండి, కొంచెం అయితే నేను వాటర్ తాగేసి ఇంకా నేను బియ్యం అయితే కడిగి పెట్టుకుంటానండి. బియ్యం కూడా మనం పిల్లల మట్టుకే పొద్దున్నే బాక్సుల మట్టుకే వండుతానండి. మళ్ళీ మధ్యాహ్నం మాటలు ఎలాగ మా వారు మధ్యాహ్నం భోజనానికి వస్తారు, అప్పుడే కొంచెం వేడిగా వండుతాను. ఎందుకంటే శీతాకాలం కదా, అన్నం మొత్తం చల్లగా అయిపోతే తినాలని అనిపించదండి. ఆయన వస్తున్నారు అనిపించుకొని కొంచెం నేను రైస్ అయితే కడిగి పెట్టుకుంటాను. నేను రైస్ ఎప్పుడు కుక్కర్లో వండనండి, కుక్కర్లో వండితే మా ఇంట్లో ఎవరు తినరు అన్నము, అందుకని ఇంకా ఇంతవరకు నేను రైస్ కుక్కర్ కూడా కొనుక్కోలేదు. నిన్న తెచ్చిన పాలు ఉన్నాయి, ఇప్పుడైతే నేను టీ పెట్టుకుంటానండి. నాకు అసలు ముందే టీ ఉండాలి, టీ లేకపోతే నేను అసలు ఉండలేనండి. నాకు టీ ఎన్నిసార్లైనా సరే నేను టీ తాగుతాను. మా పిల్లలు ఇంకా లేగలేదండి, వాళ్ళు లేచిన తర్వాత అయితే నేను పాలు ప్యాకెట్లు తెప్పించుకుంటాను కిందికి పంపించి. ఈరోజు లంచ్ బాక్స్లోకి పిల్లలకైతే క్యారెట్ ఫ్రై చేస్తానండి. మాకు రాత్రి చికెన్ కర్రీ ఉన్నది, కూర అంతా అలానే ఉండిపోయింది. ఇంకా కూర అయితే మాకు సరిపోతుంది, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇంకా క్యారెట్ ఫ్రై చేస్తానండి. ఈరోజు క్యారెట్ ఫ్రై, పెరుగు మా పిల్లలకి లంచ్ బాక్స్ పెడతానండి. క్యారెట్లు అయితే 2 సార్లు కడిగేసి పైన పొట్టు తీసేసి నేను కత్తిపెడితో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చోపర్లో వేసి కట్ చేసుకుంటానండి. చోపర్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అయిందండి, నేను ఫ్రైలో చేసుకోవడానికి చోపర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నాకు చాకుతో కోసి అలవాటు లేదు, ఉల్లిగడ్డలు కూడా నేను చాకుతో కోయను, కత్తిపెడితోనే కోసుకుంటాను కూరగాయలన్నీ. ఇప్పుడైతే దోశ పిండి, చట్నీ, కూరలోకి ఏం కావాలో అవన్నీ నేను ముందు బయట పెట్టేసుకుంటానండి. ఈ లోపైతే మా పిల్లలు లేస్తున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్కడు, వాళ్ళు ఇంకా స్నానాలు చేసుకుంటారు, ఈలోగా నాకు వంట కూడా అయిపోతుంది. టీ అయితే మరిగిపోయిందండి, టీ వడబోసుకుని నేను మా వారైతే టీ తాగేస్తాము ఫస్ట్. బాత్రూంలో అయితే గ్రీజర్ ఆన్ చేసి పెట్టానండి పిల్లలకి, ఇంక లేవగానే బ్రష్ చేసి వాళ్ళు ఇంకా స్నానాలు చేసేసుకుంటారు. ఇద్దరు అబ్బాయిలే కదండి, నాకు ఏ పనిలోనూ హెల్ప్ ఉండదు, ఎంత పని ఉన్నా సరే నేనే చేసుకుంటాను. మా పిల్లలే కదా, ఎందుకులే వాళ్ళకి చెప్పడమని నేను కూడా ఏం చెప్పను. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా ఆడపిల్లు ఉంటే బాగున్ను, నేను చక్కగా నాకు ప్రతి విషయంలోనే ప్రతి పనిలోనే కొంచెం సాయంగా ఉంటుంది అని అనిపిస్తుంది. కాకపోతే ఏం చేస్తామంటే మనకు అదృష్టం లేదనుకోవాలంతే. ఇప్పుడైతే నాకు కూర పొయ్యి మీద వేసేసానండి, మెల్లిగా మగ్గుతుంది, కొంచెం నాకు టైం ఉంది కదా ఇది మగ్గేలోపు. నేను ఈలోగా రూములు అయితే ఊడ్చేసుకుంటానండి, మొత్తం రూమ్లోనే తుడిచేసుకుంటాను సర్దేసుకుని, అది అయ్యేలోపు ఈలోగా మా పిల్లలు కూడా స్నానాలు చేసేస్తారు. వంట కంప్లీట్ అయిపోయిందండి, నేను లంచ్ బాక్సులు కూడా పిల్లలకి సర్దేసుకున్నాను, లంచ్ బాక్సులు పెట్టేశాను. ఇంకా ఇంకా పిల్లలు స్నానాలు చేసి వచ్చేస్తే కనుక నేను దోశలు వేసేసుకుని వాళ్ళకి నేను ఇంకా గిన్నెలు అయ్యి కడిగేసుకుంటే ఇంకా నాకు ఆల్మోస్ట్ నా పని అయిపోయినట్టేనండి.
ఇంక వాళ్ళు వెళ్ళిపోతారండి టిఫిన్ చేసేసి. మనకి ఇడ్లీ దోశ చపాతి ఉపమానంగా మనం ముందు చేసేసుకున్నా ఏం కాదు కదండి. మనం దోశలు అనగా అప్పటికప్పుడు తింటున్న ముందే వేసుకోవాలండి, లేకపోతే ముందే వేసి పెట్టుకుంటే వాళ్ళు తినడానికి కూడా మంచిగా అనిపించదు. వాళ్ళు తింటున్నారనిపించుకుని నేను దోశలు వేసిస్తాను. వాళ్ళు రెడీ అయిపోయారు, ఇంకా ఒక్కొక్కరికి దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారండి. లంచ్ బాక్సులు కూడా నేను ప్రిపేర్ చేసేసాను, వాళ్ళకి పాలు కూడా పెట్టేశాను. అందరూ తినేసారండి. నేను కూడా రెండు దోశలు వేసుకొని తినేసి గిన్నెలు అయితే కడిగేసి కిచెన్ క్లీన్ చేసేసుకుంటానండి. సింక్లో గిన్నెలు అయితే కడిగేసుకున్నానండి. మొత్తం పొయ్యి అంతా చిందరవందరగా ఉంటుంది కదండి, అదంతా నీట్గా ఫస్ట్ తడబట్టెట్టి తుడిచేసుకుని తర్వాత పొడిబడితో క్లీన్ చేసుకుంటున్నానండి. నేను పొయ్యి మాత్రం చాలా నీట్గా ఉంచుకుంటానండి. కొంచెం జిడ్డెక్కినా సరే వెంటనే తుడిచేసుకుంటాను, అందుకే నాకు చాలా నీట్గా ఉంటుందండి నా కిచెను. గిన్నెలు కూడా నేను అన్నం వండిని కూర వండిని అన్నీ ఊర్చేసుకుని ఒక దాంట్లో సర్దేసుకున్నానండి ఫస్ట్. ఇంకా మా వాడైతే పాల ప్యాకెట్లు తెచ్చాడు పొద్దున్న, అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ అయితే పొద్దున్న అయిపోయిందండి, మళ్ళీ పాలు మళ్ళీ ఇంకొకసారి చాయ్ పెట్టుకున్నాము అయిపోయిందండి. నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అవి. నిన్న నైట్ అయితే నేను కూరగాయలు తెచ్చుకున్నాను, అవి ఇంకా రాత్రి సర్దుకోవడం ఎందుకులే అదరాబదరా అనేసి ఇంకా అలా పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ క్యాన్ కూడా తీసి తెచ్చుకున్నానండి, ఆయిల్ అయిపోయింది. 15 లీటర్లు అంటండి అది తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీ ఇప్పుడు అన్నీ సర్దుకుంటాను. ఇవి నేను ఫ్రిడ్జ్లో కానీ ఆన్లైన్లో మీషోలో బుక్ చేసుకున్నానండి. దళసరిగా ఉన్నాయండి, బాగున్నాయండి. 136 రూపీస్ అండి. పాతవి కొంచెం ఖరాబ్ అయినాయి అని బుక్ చేసుకున్నానండి. ఇంకా బట్టలు అయితే నేను వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను. బట్టలు కూడా కొంచెమే ఉన్నాయండి. ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, ఇంకా వాళ్ళ డ్రెస్సులు కూడా ఉంటాయి. ఇంకా అప్పుడే మొత్తం వేద్దామని ఇంకా వాషింగ్ మిషన్ అయితే నేను ఆన్ చేసుకోవట్లేదండి, వేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఫైనల్గా స్నానం కూడా చేసేసానండి. ఇంకా నాది ఒక కింద ఒక షాప్ ఉందన్నాను కదా, ఆ షాప్లోకి అయితే ఇంకా వెళ్తానండి నేను కిందికి. ఇంకా మా బజ్జీస్ ఉన్నాయండి, వాటిలో కూడా కొంచెం మేత వేసేస్తాను. ఇంకా కొత్తిమీర కాళ్ళు వేసేస్తాను, అవి మంచిగా తింటాయండి. ఇంతేనండి, నేను చేసే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.